హాయ్ గైస్, నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్ బెంగళూరు. ఈరోజు మీకు చూపించబోయే టాపిక్ ఏంటంటే ప్రెజర్ స్విచ్. ఈ ప్రెజర్ స్విచ్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, ఏ ఏ ప్లేసెస్లో అయితే మనకు ప్రెజర్ స్విచ్ ఉపయోగాలు ఉంటాయి, ఎలా వాడాలి, ఎలా సెట్ చేసుకోవాలి, దీంట్లో ప్రెజర్ రేంజ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, డిఫరెన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఈ అన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. బేసిక్గా ఈ ప్రెజర్ స్విచ్చెస్ ఎక్కడ యూస్ చేస్తామంటే ప్రెజర్ మోటార్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. ప్రెజర్ మోటార్స్ ఎక్కడ ఎక్కువ యూస్ చేస్తారంటే అపార్ట్మెంట్స్లో ఒక 3-4 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్లో, టాప్లో ఏదైతే 2-3 ఫ్లోర్లలో ప్రెజర్ తక్కువగా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో యూస్ చేస్తారు. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే నాకు హై ప్రెజర్గా వాటర్ అనేది రావాలి అట్లనేసి కొన్ని హెవీ షవర్స్ అయితే ఉంటాయి బాత్రూమ్స్లో, అలాంటి షవర్స్లో యూస్ చేయాలంటే ప్రెజర్ పంప్ అనేది కంపల్సరీ అవసరమైతే ఉంటుంది. అట్లా ప్లేసుల్లో అయితే ప్రెజర్ పంప్ను ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి మనం మనుషులు అయితే పదే పదే వెళ్ళి ఆన్ అండ్ ఆఫ్ చేయలేము కాబట్టి ఈ ప్రెజర్ స్విచ్ని అయితే ఉపయోగిస్తారు ప్రెజర్ మోటార్లలో. ఎప్పుడో మనము ట్యాప్ ఓపెన్ చేస్తే అప్పుడు మోటార్ ఆన్ అవుతుంది, ట్యాప్ క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా యూస్ చేసే పద్ధతి ప్రెజర్ స్విచ్లు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ యూస్ చేయొచ్చు, ఈ వాటర్ సర్వీసింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు 2-వీలర్స్ తీసుకెళ్తూ ఉంటారు, సర్వీస్ స్టేషన్లో వాళ్ళు పదే పదే మోటార్ ఆన్ చేస్తూ ఉంటారు, ఆఫ్ చేస్తూ ఉంటారు, అటువంటి ప్లేసెస్లో కూడా మనం ప్రెజర్ స్విచ్ అనేది యూస్ చేయొచ్చు. ఎక్కడైతే ఈ వాటర్ సర్వీసింగ్ స్టేషన్స్ ఉంటాయో ఆ ప్లేస్లో యూస్ చేయొచ్చు. ఆ ప్లేస్లో ఎట్లా పనిచేస్తుందంటే, వాళ్ళ దగ్గర వాటర్ సర్వీసింగ్ చేసే ప్లేస్లో అయితే గన్ ఉంటుంది, ఆ గన్ చివరిలో అయితే చివరిలో ఓపెన్ చేసినప్పుడు ప్రెజర్ రిలీజ్ అయిపోతుంది, పైప్ లైన్లో ఉండే ప్రెజరు. ప్రెజర్ రిలీజ్ అయినప్పుడు మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు ఆ గన్ను క్లోజ్ చేసినప్పుడు ప్రెజర్ ఇక్కడ బిల్డ్ అవుతుంది, ప్రెజర్ బిల్డ్ అయినప్పుడు ప్రెజర్ స్విచ్ మోటార్ను ఆఫ్ చేస్తుంది. ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ స్ప్రే పంపుల్లో కూడా ఉపయోగించవచ్చు ఇవి. ఇప్పుడైతే హెవీ డ్యూటీ పంపులు అయితే యూస్ చేస్తున్నారు స్ప్రేయింగ్ పంప్స్, అవి వచ్చి ఒకే చోట స్ప్రేయింగ్ పంప్ని అయితే పెట్టేసి ఉంటారు, అక్కడ ఒక 1 HP-నో 1.5 HP-నో మోటార్ అయితే కనెక్ట్ చేసింటారు. అక్కడ నుంచి ఒక 100 మీటర్ 150 మీటర్ అంత డిస్టెన్స్లో అయితే వాళ్ళ పొలాల్లో అయితే స్ప్రే అయితే చేస్తూ ఉంటారు. అటువంటి ప్లేసెస్లో వాళ్ళు ఒకసారి అక్కడ మందన్నీ కలిపేసి అక్కడ పంప్ అయితే సెట్ చేసి చివరిలోకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే పంప్ నాజిల్ గన్ ఓపెన్ చేస్తారో, ఆ గన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడుండే ప్రెజర్ స్విచ్ ద్వారా మోటార్ అనేది ఆన్ అయిపోతుంది, వాళ్ళకి మందు అనేది వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే అక్కడ క్లోజ్ చేస్తారో, మధ్యలో ఇంకా లైన్ టు లైన్ గ్యాప్ చేంజ్ చేసినప్పుడు, ఎప్పుడో వాళ్ళు చేంజ్ అయినప్పుడు అక్కడ మందు అనేది వేస్ట్ కాకుండా, ఆ కెమికల్ వేస్ట్ కాకుండా వాళ్ళ గన్ అనేది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినారంటే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే అగ్రికల్చర్లో యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వేరే ప్రెజర్ స్విచ్ బేస్డ్ కంట్రోలర్స్ చాలా ఉంటాయి. ఇంకా ఇప్పుడు నేనైతే దీన్ని వాటర్ లెవెల్ కంట్రోలర్లో యూజ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడైతే ఈ ప్రెజర్ డౌన్ అవుతుందో, లైన్ ప్రెజర్ తక్కువైనప్పుడు మోటార్ ఆన్ అవ్వాలి, లైన్ ప్రెజర్ బిల్డ్ అయినప్పుడు మోటార్ ఆఫ్ అవ్వాలి, ఈ పర్టికులర్ అప్లికేషన్కి అయితే నేను యూస్ చేస్తూ ఉన్నాను. నా దీంట్లో ప్రెజర్ స్విచ్ బేస్డ్ వాటర్ లెవెల్ కంట్రోల్లో నేను ఎట్లా చేస్తున్నానంటే, నేను ఒక సంప్ ఉంది, నా సంప్ సంప్ కెపాసిటీ 2 lakh liters ఉంటుంది, 2 bore wells ఉంటుంది. ఆ 2 bore wells వాళ్ళకి 3 hours bore well 1, 3 hours bore well 2 రన్ అవ్వాలి. సంప్ ఫిల్ అయిందంటే ఏ బోర్ అయితే రన్నింగ్లో ఉందో ఆ బోర్ ఆఫ్ అయిపోవాలి. ఈ పర్టికులర్ అప్లికేషన్లో అయితే నేను ఈ ప్రెజర్ స్విచ్ని ఉపయోగిస్తున్నాను. ఈ పర్టికులర్ అప్లికేషన్లో నా ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, సంప్ ఎండ్లో ఏమో ఒక సోలెనాయిడ్ వాల్వ్ ఉంటుంది, బోర్ ఎండ్లో ప్రెజర్ స్విచ్ ఉంటుంది, బోర్ ఎండ్లో నెక్స్ట్ ఒక NRV అయితే ఉంటుంది వాటర్ బోర్ లోపలికి వెళ్ళిపోకుండా. ఎప్పుడైతే సంప్లో వాటర్ తగ్గుతుందో అప్పుడు సోలెనాయిడ్ వాల్వ్ ఓపెన్ అయిపోయేసి సంప్లోకి అయితే పైప్ లైన్లో ఉండే ప్రెజర్ అయితే రిలీజ్ అయిపోతుంది. లైన్ ప్రెజర్ రిలీజ్ అయినప్పుడు ఈ ప్రెజర్ స్విచ్ ఏమైతే బోర్ దగ్గర ఉంటుందో, ఈ ప్రెజర్ స్విచ్ ప్రెజర్ తక్కువైందనేసి మోటార్ అనేది అయితే ఆన్ చేసేస్తుంది. మళ్ళీ ఆఫ్ ఎప్పుడైతుంది, సంప్లో వాటర్ ఫిల్ అవ్వగానే సోలెనాయిడ్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సోలెనాయిడ్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రెజర్ బిల్డ్ అయిన వెంటనే మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఏ మోటార్ ఆఫ్ అవుతుందంటే, పర్టికులర్గా ఆ పర్టికులర్ టైంలో ఏ మోటార్ అయితే ఆన్ కండిషన్లో ఉందో ఆ మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను చేస్తున్న ప్రాజెక్టులో వర్క్ అవుతుంది. మీరు ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అనేది మీరు చేసే పనిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏ ప్లేస్లో మీకు అవసరం ఉంటుందనేసి మీరు పనిచేసే వాళ్ళకి మీకే తెలుస్తూ ఉంటుంది ప్రెజర్ స్విచ్. కాబట్టి ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అనేది మీరే ఆలోచించండి. మీరైతే ఎక్కడ ఉపయోగిస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ప్రెజర్ స్విచ్ ఉపయోగించే ప్లేస్లో మనం కంపల్సరీ ప్రెజర్ గేజ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రెజర్ గేజ్ ఎందుకు యూస్ చేస్తామంటే, మనము ఈ ప్రెజర్ గేజ్ మీటర్లో అయితే మనం ఎంత ప్రెజర్ దగ్గర అడ్జస్ట్ చేయాలి రేంజ్ అనేది ఈ గేజ్ మీటర్లో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేయాలి. డిఫరెన్స్ కూడా అదేవిధంగా గేజ్ మీటర్లో చెక్ చేసుకొని మనం ప్రెజర్ డిఫరెన్స్ అనేది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో బేసిక్గా మనం లోపల చూసుకున్నట్లయితే 3 టెర్మినల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు లోపల చూపిస్తాను. ప్రెజర్ స్విచ్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. ఇది అప్పర్ సైడ్, ఇది వచ్చేసి పైప్ లైన్లో కనెక్ట్ చేస్తాము. ఇక్కడ కేబుల్ అయితే ఎంట్రీ పాయింట్. ఇది
త్రీ కోర్ కేబుల్ ఎంట్రీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ. ప్రదర్ స్విచ్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇట్లా ఉంటుంది, త్రీ టెర్మినల్స్ ఉంటుంది. ఈ త్రీ టెర్మినల్ కామన్ను ఒక ఎన్ఓ ఒక ఎన్సీ ఉంటుంది, మిడిల్ పాయింట్ వచ్చేసి కామన్ను నంబర్ టూ టెర్మినల్లో ఉంటుంది, వన్ టూ ఫోర్ ఉంటుంది. టూ ఏమో కామన్ను, వన్ ఏమో ఎన్సీ పాయింట్. నెక్స్ట్ టూ కామన్ను, ఫోర్ ఎన్ఓ పాయింట్. మనం యూజ్ చేసే సిస్టమ్స్ని బట్టి మనం కనెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎన్సీ పాయింట్లోనే ఉపయోగిస్తాను. ఎన్సీ పాయింట్ ఎందుకు ఉపయోగిస్తానంటే నాకు ఎన్సీ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే ప్రెజర్ లోగా ఉంటుందో అప్పుడు ఎన్సీలో ఉంటుంది, హై ప్రెజర్ వచ్చినప్పుడు ఈ ఎన్సీ అనేది ఎన్ఓగా మారిపోతుంది. నాకు అప్పుడే మోటార్ అనేది ఆఫ్ కావాలి. నేను ఉపయోగించే సిస్టమ్కి అయితే పవర్ అప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది, కట్ ఆఫ్ అయితేనే మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఉపయోగిస్తుంటాను. ఇలాంటి ఆటోమేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ మీకు కావాలి, ఈ ప్రాజెక్ట్స్ అయితే ఎలా చేస్తారు ఏమిటి అనే విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే రెగ్యులర్గా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు హోమ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డొమెస్టిక్ ఇవన్నీ ఆటోమేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క పిన్ టు పిన్ నేనైతే ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఫీల్డ్లో ఎన్ని రకాలుగా ఆటోమేషన్స్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం చేస్తూ ఉంటేనే మనకి తెలుస్తూ ఉంటాయి. అట్లే మీరు చూస్తూ ఉంటేనే మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు చూడటం వల్ల మీరు కొత్త ప్రాజెక్ట్స్లోనే అప్గ్రేడేషన్స్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఇప్పుడే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చు. లేదంటే కనుక నాది వాట్సాప్ నెంబర్ అయితే నా ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చింటాను. ఆ వాట్సాప్ నెంబర్లో అయితే మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. మీకు ఇంకేదైనా పెద్ద ప్రాజెక్ట్స్ ఉండి ఆ పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎట్లనేసి ఏదైనా మీకు నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే కూడా మీరు నాకు వాట్సాప్ అయితే చేయొచ్చు. నేనైతే మీకు సొల్యూషన్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. ఈ విధంగా అయితే ప్రెజర్ స్విచ్ని మనం సెట్ చేసుకుంటాము. ఈ ప్రెజర్ స్విచ్ మనం ఎట్లా, ఏ టైంలో మోటార్ ఆఫ్ అవ్వాలి, ఏ టైంలో మోటార్ ఆన్ అవ్వాలి అనేది ఎట్లా సెట్ చేసుకుంటామంటే రేంజ్, ఈ రేంజ్ అయితే ఈ రేంజ్ అనేది ఏదైతే ఉందో నాకు పైప్ లైన్లో ప్రెజర్ ఈ రేంజ్కి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ డిఫాల్ట్గా ఫోర్ బార్కి వెళ్ళినప్పుడు మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫోర్ బార్ల నుంచి మైనస్ ఎంత తగ్గితే మోటార్ ఆన్ అవ్వాలనేది ఇక్కడ డిఫరెన్స్ సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ బార్కు మోటార్ ఆఫ్ అయిందంటే నెక్స్ట్ నేనైతే టూ బార్కు వచ్చేంత వరకు మోటార్ని ఆన్ చేయను. నాకు ఎప్పుడైతే ఈ ఫోర్ బార్ ఉండేది టూ బార్కు తగ్గుతుందో, టూ బార్కు తగ్గినప్పుడు అయితే నేను మోటార్ని ఆన్ చేస్తాను. మళ్ళీ మోటార్ని ఆపాలంటే అక్కడ నెక్స్ట్ ఎండ్లో ఉండే సంప్లో వాటర్ ఫిల్ అయితే అక్కడ ఉండే వాల్వ్ అయితే క్లోజ్ అయిపోతుంది. వాల్వ్ క్లోజ్ అయిన వెంటనే ప్రెజర్ స్విచ్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ప్రెజర్ స్విచ్ బిల్డ్ అయితేనే బోర్విల్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఈ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాను. మీకు ఇంకా నేను టోటల్ ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇక్కడైతే నేను ఆర్టీసీ టైమరు, ఆన్ డిలే టైమరు, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, ప్రెజర్ స్విచ్ ఇవన్నీ యూస్ చేసి నేను ఆటోమేషన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరీ డైలీ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎవ్రీడే కంపల్సరీ ఒక వీడియో అయినా నేను చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.